నా అమ్మ భాష నా తెలుగు భాష నా మాతృభాష అయినటువంటి భాషలో ఆ లోకాల నేలేటువంటి శివయ్యను కీర్తించడానికి అవకాశం ఒకసారి వస్తే దాని అదృష్టం అంటారు. నాకు రెండోసారి అవకాశం ఇచ్చిన సద్గురుకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో ఇక్కడికి వచ్చి నేను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ పాటల ప్రయాణంలో ఎంతోమంది కవులు కళాకారులు అందరూ ఉన్నారు. వారి తోడ్పాటుతోనే ఈరోజు నేను ఈ వేదిక మీద ఉన్నానని తెలియజేస్తూ వాళ్ళందరికీ ఈ వేదిక నుంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వెన్నంటే ఉండి నా పాటల్ని నడిపిస్తున్న దామోదర్ రెడ్డి సార్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మందో తెలుసా పక్షి ఏమని బలికిందో తెలుసా పలుకులో మెలిక ఏ ముందో తెలుసా వినవే వినవే వెర్రి మనసా నీకు వేదాంతమే మందో తెలుసా పక్షి ఏమని బలికిందో తెలుసా పలుకులో మెలిక ఏ ముందో తెలుసా శాశ్వతము కావంది వినవే వినవే వెర్రి మనసా నీకు వేదాంతమే మందో తెలుసా పక్షి ఏమని వలికిందో తెలుసా పలుకులో మెలిక ఏ ముందో తెలుసా వినవే వినవే వెర్రి మనసా నీకు వేదాంతమే మందో తెలుసా పక్షి ఏమని వలికిందో తెలుసా పలుకులో మెలిక ఏ ముందో తెలుసా తెలుసుకోమన్నాది వినవే వినవే వెర్రి మనసా నీకు వేదాంతమే మందో తెలుసా పక్షి ఏమని బలికిందో తెలుసా పలుకులో మెలిక ఏముందో తెలుసా వినవే వినవే వెర్రి మనసా నీకు వేదాంతమే మందో తెలుసా పక్షి ఏమని బలికిందో తెలుసా పలుకులో మెలిక ఏముందో తెలుసా పలుకులో ఏ ముందో ఎరుక కిలకిలమన్నది చిలక బొమ్మల్లో రెమ్మల్లో కిలకిల అంటేను కాపాడమని వేడుకున్నది బొమ్మల్లో రెమ్మల్లో కిలకిల అంటేను కమ్మగా బతుకిల అన్నది పంజరములో ఎందుకిలా అన్నాది వినవే వినవే వెర్రి మనసా నీకు వేదాంతమే మందో తెలుసా పక్షి ఏమని బలికిందో తెలుసా పలుకులో